Lights on. Start sound. Camera. Clap. Action. మనకు గాముందో కడుండు వరకు భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగమేమి మనకు రాముందో కడుండు వరకు ఆంజనేయుడికి రామమందిరం నీళ్లలో నీడగా కనిపించటం దర్శకేంద్ర వైభవం. భద్రాచలం గుడి ముందు కొన్ని సన్నివేశాలు తీయాలి తప్పనిసరి, కానీ వేలాది మంది యాత్రికుల మధ్య షూటింగ్ చేయటం చాలా కష్టం కదండి. అందుకని భద్రాచలంలా కనిపించే ప్రదేశాల అన్వేషణ ప్రారంభమైంది. దర్శకేంద్రునికి ఇవేవీ నచ్చలేదు. ఏది ఏమైనా భద్రాచలం గుడి ముందే ఆ సన్నివేశాలు తీద్దామని నిర్ణయించారు. ఇక చూడండి జనజాతర. దర్శకేంద్రుడు మాల వేసుకుని ఎంత పవిత్రంగా గుడిలో దృశ్యాలు తీస్తున్నారో గమనించారు కదా. తన రామదాసు చూడటానికి కమలగారు, సారీ అమలగారు వచ్చారు భద్రాద్రి. ఆ వాహనాలన్నీ రామదాసు స్వయంగా ఆ కాలంలో చేయించినవే. ఆ కుర్రాన్ని గుర్తుపట్టారా? సిసింద్రి అఖ. ఈ సీన్లో బాలనటుడు తేజ ఒళ్ళంతా కాలిన ఎఫెక్ట్తో నటించాలి. పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు.
ఆజ్ఞ. ఆ బాలగోపాలాన్ని అమందానందంలో ముంచిన పంచముఖ ఆంజనేయుణ్ణి క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే కదా. రఘునాథ జనంలో షూటింగ్ చేయాలంటే మాటలా? మరి చేసి రుజువు చేసిన రామదాస్ యూనిట్ కి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందే కదా. రామదాసును అరెస్ట్ చేసి తీసుకెళ్లే సన్నివేశం అందరికీ ఆ మూడు వచ్చేసి నిజంగానే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. దర్శకేంద్రుడి టేకింగ్గా మజాకా.